స్థానిక సంస్థల ఎన్నికలు సమగ్ర కులగణన తర్వాత రాబోతున్నాయని అధిష్టానం క్లియర్ చేసింది సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కార్యాచరణ ఏంటి ఎన్ని సీట్లు ఏంటి పరిస్థితి మరి ఎలా మరి ఆ అసెంబ్లీ ఎలక్షన్లో ఉండే హవానే ఉంటుందా లేకపోతే ఏంటి పరిస్థితి స్థానిక సంస్థల్లో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ సీట్స్ మొత్తం క్లీన్ స్వీప్ కొట్టేస్తాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతైతే బలము ఉత్సాహం ఉండేనో అంతకు మించున్నారు బయట ఇప్పుడు కార్యకర్తలు కానీ సెకండ్రేడ్ లీడర్షిప్ కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకోటి చెప్పిన మాట ప్రకారము పథకాలు అమలు చేసుకుంటూ రావడం కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చిన అంశం ఫ్రీ బస్ ఇస్తామన్నాం ఫ్రీ బస్ ఇచ్చినాం గృహజ్యోతి కింద రెండు వందల ఫ్రీ యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తామన్నాం ఇచ్చి చూపించినాం ఐదు వందల అన్నాం ఇచ్చినాం కులగణన చేస్తామన్నాం చేసినాం పది లక్షల రూపాయలు రాజు ఆరోగ్యశ్రీ కింద హెల్త్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పినాం ఇచ్చినాం ఇట్లా చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు నెరవేరుస్తూ వస్తూ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పినాం చేసి చూపించినాం కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిచొచ్చే అంశాలు సో డెఫినెట్గా రూరల్లో జరిగే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తొంభైకి ఐదు శాతం పైన అన్ని స్థానాలు కూడా క్లీన్ అన్ని జిల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్లు మ్యాక్సిమం అన్నీ కూడా క్లీన్ స్వీప్ చేస్తాం మేము ఎందుకంటే గతంలో మోసం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ మోసం చేయదు ఏకగ్రీవంగా చేస్తే మీకు డబ్బులు ఇస్తామన్నారు మరి ఎంతమందికి ఇచ్చారో మీరన్న లిస్ట్ బయట పెట్టండి లేదా మాకు డబ్బులు ఇచ్చినారని సర్పంచ్లన్నీ ఎవరైనా వస్తే మీరన్నా ఇంటర్వ్యూ తీసుకోండి కాబట్టి పాత గవర్నమెంట్ చేసిన మోసాలు పాత గవర్నమెంట్ వల్ల చనిపో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన సర్పంచ్లు ఆ ఊర్లందరూ కూడా ఈ పార్టీ ఎప్పుడు వస్తుందా వీళ్ళని ఎప్పుడు దెబ్బ కొడదామని రెడీగా ఉన్నారు కాబట్టి నైంటీ పర్సెంట్ మొత్తం క్లీన్ స్వీప్ ఇంకెక్కడ ఉంటే చిల్లర మాదిరిగా వీ కెన్ నాట్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ హండ్రెడ్ పర్సెంట్